మాగుంట సుబ్రహ్మణ్యుడి సత్యమణి, మాగుంట పార్వతమ్మ మా ఇంటి పెద్ద దిక్కు, చనిపోవడం మా కుటుంబానికి తీరని లోటని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన నెల్లూరులో ఆమె మృతదేహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో ఉన్నారని, అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారని ఆయన పేర్కొన్నారు. 24 తేదీ సాయంత్రం 4 గంటలకు అంతిమయాత్ర నెల్లూరు మాగుంట్ల నుంచి బయలుదేరుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వేద పండితులు పూజల అనంతరం ఆమె అంత్యమయాత్ర ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది అభిమానులు హాజరవుతున్నారని, మాగుంట కుటుంబ సభ్యులు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు ఎంతో మాగుంట కుటుంబానికి, కుటుంబ అభిమానులకి, శ్రేయోభిలాషులు అందరికి కూడా ఒక విచారకరమైన దినం ఇది. మా వదినమ్మ గారు, మాగుంట పార్వతమ్మ గారు మరణించారంటే నమ్మలేకుండా ఉన్నారు అందరు కూడా. మా అన్నగారు కృషి, మాగుంట సుబ్రహ్మణ్య రెడ్డి గారి మరణానంతరం పార్వతమ్మ గారు మా ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉండి, మా అన్న మరో అన్న కూడా సుధాకర్ రెడ్డి గారైనా, మా అక్క సుహాసినమ్మ గారిని కూడా ఎంతో ప్రేమతో కూడా వారు ఎప్పుడు కూడా ఆదరాభిమానాలతో కూడా మా కుటుంబాన్ని అందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి వారు. దాదాపు అంటే 1967 సంవత్సరంలో వివాహం అయింది సుబ్రహ్మణ్యరెడ్డి గారికి, పార్వతమ్మ గారికి. అంటే 57-58 సంవత్సరాల క్రితం మాగుంట కుటుంబానికి ఆ మహాతల్లి రావటం జరిగింది. 58 సంవత్సరాలుగా ఈ కుటుంబం అంతా కూడా ఒకటే కుటుంబంగా కూడా కలిసిమెలిసి ఉండటం అనేది చూసి, ఇంకా మా పిల్లలు, మా పిల్లలకి పిల్లలు కూడా రావటం కూడా చూశారు వాళ్ళు. కానీ కొద్ది కాలంగా అస్వస్థతగా ఉండిన తర్వాత ఎక్కువ కాలం అనేది ఉండేదాని కొరకు ఎంతో ప్రయత్నాలు అనేది మేమందరం కూడా చేయటం జరిగింది డాక్టర్ల ద్వారా. కానీ విధి వక్రీకరించి వారు కాలం చెందారని అంటేనే చాలా కష్టతరమైంది. ఇది మాగుంట కుటుంబానికి, ప్రత్యేకంగా మాగుంట కుటుంబ అభిమానులందరూ కూడా. ఈరోజు పొద్దున్నే 6:27 వారు తుది శ్వాస తీసుకోవటం కూడా జరిగింది అపోలో చెన్నై హాస్పిటల్లో. ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు అక్కడ పూర్తి చేసుకున్న తర్వాత 2 గంటల ప్రాంతానికి ఈరోజు నెల్లూరుకు రావటం కూడా జరిగింది. ప్రముఖంగా నెల్లూరులోనే వారి అంత్యక్రియలు కూడా జరపాలనేది కూడా కుటుంబ నిర్ణయం. అంటే ఆమె ఒంగోలు పార్లమెంటు మెంబర్గా కూడా కొంతకాలం కూడా అక్కడ మెంబర్గా కూడా తన ఎంపీగా ఉండి, ఆ తర్వాత కావలికి శాసనసభ్యురాలుగా చేసిన సేవలు అనేది కూడా 2 జిల్లాల్లో మర్చిపోలేరు. ప్రకాశం జిల్లా అయినా కూడా, నెల్లూరు జిల్లా అయినా కూడా ఎంతో అవినాభావ సంబంధం కూడా ఏర్పరచుకొని ఈ 2 జిల్లాల్లో ఉన్న ప్రజలందరూ కూడా తన సొంత బిడ్డలలాగా చూసుకోవటం అనేది ప్రతి ఒక్కరూ ఆ ఆప్యాయతను కూడా పొందిన వారు ఉన్నారు. వారందరూ కూడా వచ్చి పార్వతమ్మ గారిని దర్శనం చేసుకునేదానికి ఎంతో అనువుగా ఉంటుంది అనేది నెల్లూరు ప్రాంతాన్ని కూడా, కుటుంబం కూడా ఎంపిక చేయటం. అందుకు రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి పూజా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. వారికి సంప్రదాయంగా కూడా అన్ని దేవాలయాల నుంచి అర్చకులందరూ కూడా రావటం, సాంప్రదాయకమైన పూజా కార్యక్రమాలు కూడా జరిపిన తర్వాత 4 గంటల ప్రాంతంలో అంతిమ యాత్ర అనేది కూడా వారిని అందరి స్నేహితులు బంధువులు అందరితో కూడా వారిని అంతిమయాత్ర కూడా జరుపుకునే దాని కొరకు మనం అందరం కూడా రేపు ప్రయత్నం చేస్తాం. దయచేసి మాగుంట కుటుంబ అభిమానులందరూ కూడా విన్నపం చేసుకుంటున్నాను. నేను మాగుంట పార్వతమ్మ గారిని కడచూపు చూసుకోవాలని అనుకున్నప్పుడు రేపు అందరూ కూడా రండి. 3 గంటల ప్రాంతంలో గడిపిన మనందరం కూడా పూజా కార్యక్రమంలో కూడా పాల్గొని అంతిమయాత్రలో కూడా వారిని మనం నివాళులు అర్పించే కార్యక్రమం కూడా మనం చేసుకుంటామని తెలుసు.